పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంట్లో శివాభిషేకం చేసుకున్న రుద్రాభిషేకం చేసుకున్న మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే ఆవు పాలని అందులోనూ ఆవుల దగ్గరికి గోశాలకి గోష్టం దగ్గరికి వెళ్ళి ఆ పాలు తెచ్చుకోవాలి అసలు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆవు పాలతో మీరు అభిషేకం చేయాలంటే గోశాలకు వెళ్ళి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవు భాగానికి తోక భాగానికి ముందు నమస్కారం చేసుకుని తర్వాత ముఖానికి నమస్కారం చేసుకుని తర్వాత నాలుగు కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత తీసినటువంటి పాలు చేపుల నుండి తీసినటువంటి పాలని తెచ్చుకుని మనం అభిషేకానికి వినియోగించాలి ఎంత ఓపిక ఎవరికి ఉంటుంది అందుకని ఓపికతో ప్రమేయం మనం పెట్టుకోకూడదు ఖచ్చితంగా భక్తిగా చేయాలంటే చెయ్యవలసిందే మనం తాగుతామా తెలిసి తెలిసి యూరియా కలిపారండి ఇందులో కెమికల్స్ కలిపారండి ఎంట్రిన్ కలిపారండి పాలు తయారు చేసి ఆ పాలు తెలిస్తే మనం తాగుతామా మరి దేవుడికి ఎందుకు ఆ పాలు అది మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం ఈవేళ రేపు పరిస్థితి ఎలా ఉందంటే మనకి పనికిరాదంటే దేవుడికి ఏంట్రా అమ్మ ఇంట్లో మొన్న తెచ్చిన మొన్న రెండు నెలల క్రితం నెయ్యి డబ్బా తెచ్చాం కదమ్మా అది సువాసన పోయింది కొంచెం వాసన వస్తుంది ఏం చేయమంటావు ఏముంది గుళ్ళో ఇచ్చేసి ఏంటారు వాళ్ళు దీపారాధనకి వాడేస్తారు మనకి పనికిరాదు కదా గుడికి ఇచ్చేస్తే వాళ్ళు వాడతారు అది ఏదో ఇచ్చినటువంటి గొప్ప మనకి దానివల్ల పుణ్యం రాకపోగా కొత్త పాపం అనేటటువంటిది ఎదురవుతోంది అందుకని మనకి పనికిరానిది దేవుడికి వినియోగించడం కాదు మనకి పనికొచ్చేది మనం వినియోగించడం కంటే ముందుగా భగవంతుడికి వినియోగించి నైవేద్యం పెట్టి తర్వాత మనం వినియోగించుకుంటే అది శ్రేయస్సు కుటుంబానికి ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ కూడా పాలని స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో అభిషేకం చేయండి చక్కగా ఇంత గ్లాస్తో పాలు తీసుకోండి తెచ్చుకోండి కాసిన దొరకట్లేదని అనకండి ఆవులు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి ఆవుల గోశాల దగ్గరికి వెళ్ళి చక్కగా ఓ పది రూపాయలు ఇచ్చి కాసిన పాలు తెచ్చుకోండి రెండు లీటర్ల పాలు తెచ్చి అభిషేకం చేయాలని ఎక్కడా చెప్పలేదు కాసిన పాలు తెచ్చుకోండి తెచ్చుకుని ఆవు పాలతో శుభ్రంగా ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేయండి శివుడికి గోక్షేరం అంటే మహాప్రీతి ఎంత ప్రీతయ్యా అంటే మనం గతంలో ఒక కథ చెప్పుకున్నాం గోవులన్నీ కలిసి కైలాసానికి వెళ్ళడం ఆ గోవులన్నీ కూడా కైలాస పర్వతం మీద శివుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక ఆవు దూడ తన యొక్క తల్లి పొదుగు నుండి తాగినటువంటి పాల పాల యొక్క నురుగు వెళ్ళి శివుడి యొక్క శిరస్సు మీద పడడం దాంతో శివుడు ఆగ్రహించినట్లుగా చూడడం కొన్ని ఆవులు పారిపోవడం అక్కడ ఉన్నటువంటి శ్వేతవర్ణ ఆవులన్నీ కూడా కొన్ని కపిలవర్ణంలోకి మారిపోవడం ఆ రోజు నుంచి పరమేశ్వరుడు కపిల గోవు యొక్క క్షీరముతో నాకు అభిషేకం చేసినా లేదా స్వచ్ఛమైనటువంటి గోక్షీరంతో నాకు అభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాను అని అనుగ్రహించడం మనం గతంలో చెప్పుకున్నాం కదా కాబట్టి గోక్షీరమును మించినటువంటి అమృతము ఈ యొక్క లోకములో లేదు గోక్షీరం ఎంత గొప్పదయ్యా అంటే తల్లి పాలు పడనటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు జన్మిస్తారు తల్లికి పాలు రావు పాపం అలాంటి వాళ్ళకి కూడా లేదో పిల్లలు జన్మించిన తర్వాత ఆ తల్లు లేదో గండాంతర రూపంగా వాళ్ళు పోవడం ఇదోటి జరుగుతూ ఉంటుంది పాపం అటువంటి శిశువులకి కూడా ఆవు పాలనిచ్చేటటువంటి సాంప్రదాయము పద్ధతి పడికట్టు మన దగ్గర ఉంది అందుకని గోక్షేరం తల్లిపాలలాగా విశేషమైనటువంటివి మనం గౌరవించవలసినటువంటివి శివారాధనకి గోక్షీరాన్ని వాడితే శివుడు మనకి ఐశ్వర్యం ప్రసాదించడానికి మూల కారణమైనటువంటి గోక్షీరాన్ని ఆవుపాలని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో గోష్ఠము నుండి సేకరించాలి అంటే గోశాల నుండి సేకరించాలి